సర్కార్ వారి పాటతో సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే తర్వాత సినిమా త్రివిక్రమ్ చేయబోతున్నారైతే ఈ మూవీ షూటింగ్ సమయం ప్రారంభమయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది దీంతో మహేష్ వరుసగా ఫారెన్ టూర్లకు వెళ్తున్నారు కుటుంబం మొత్తం కూడా వెకేషన్కి వెళ్లారు మరి సాధారణంగా వాళ్ళు ఎక్కువగా జర్మనీకి కానీ ఇటలీకి కానీ వెళుతుంటారు కాగా మహేష్ ఈ మధ్య అమెరికా కూడా వెళ్లారు అది ముగించుకుని ఈ మధ్య వచ్చారు తర్వాత మళ్ళీ లండన్ వెళ్లారు అయితే ఆయన లండన్ వెళ్లేందుకు కారణం ఉందని తెలుస్తోంది కుమారుడు గౌతమ్ కృష్ణ ఫారెన్లో చదువుతున్నారు ఒక ప్రముఖ తెలుగు నిర్మాత తనయుడు కూడా అక్కడే అడ్మిషన్ పొందారు దీంతో ఆ స్కూల్లో మహేష్ తనయుడు గౌతమ్ కూడా చేరిపోతున్నారట సో ఇక సదర్ స్కూల్లో ప్రస్తుతం గౌతమ్ కోసం మహేష్ అడ్మిషన్ ట్రై చేశారు అందుకనే అక్కడ లండన్కి వెళ్లారు ఫ్యామిలీతో సహా వాళ్ళు అక్కడే ఉన్నారు ఈ క్రమంలో గౌతమ్కి అడ్మిషన్ చేయించాక వాళ్ళు క్యాంపస్ చూశారట వాళ్ళు లండన్ నుంచి రాగానే కొద్ది రోజుల తర్వాత గౌతమ్ ఒక్కడే అక్కడికి వెళ్లారు లో మరి లండన్కి ప్రయాణం అయ్యారు దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు ఇటీవల తనని స్కూల్లో వదిలి వచ్చారు మన నమ్రత అయితే నిజంగానే ఇప్పుడు పదిహేను ఏళ్ళు అయిపోయింది గౌతమ్ ఇంకో మూడేళ్లలో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని మరి సమాచారం అందుతోంది సో గౌతమ్ గురించి నమ్రత చాలా ఎమోషనల్ గా పోస్ట్ చేస్తూ సో ఇప్పుడు చాలా స్వేచ్ఛగా నీకు ఎగిరే టైం ఉంది చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది నీకు నువ్వుగా అన్ని చేసుకోవాల్సిన సమయం కాబట్టి ఖచ్చితంగా నీ ప్రయాణంలో అంతా సక్సెస్ సాధిస్తామని అనుకుంటున్నానంటూ నమ్రత పోస్ట్ చేసిన విషయం చూస్తే ఖచ్చితంగా గౌతమ్ని హీరోగా ఎంట్రీ ఇప్పించడానికి భారీ ప్లాన్ వేసినట్టుగా సమయం మరి ఇదేనంటోంది సో సోలో హీరోగా గౌతమ్ మరి ఈ మూవీ గురించి మరి ఖచ్చితంగా ఎప్పుడు శుభవార్త చెప్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు